హాయ్ అండి వెల్కమ్ టు భవానీ క్రియేషన్ ఈరోజు నేను ఇంట్లోనే మనం స్వచ్ఛమైన నెయ్యిని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు అండి ఇంట్లోనే మనం ఈ విధంగా నెయ్యి తయారు చేసుకోవడం వల్ల మనకి చాలా ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది ఓకే అండి తయారీ విధానం చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ఫస్ట్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మనం పాలు తోడేసుకుంటాం కదా పెరుగు ఉంటుంది కదా ఆ పెరుగుని మనం తోడుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఒక రెండు గంటల పాటు పెడితే ఆ విధంగా మీగడి మందంగా వస్తుందండి ఆ విధంగా పెరుగుపైన పెరుగు పైన మొత్తాన్ని తీసుకొని మనం ఒక డబ్బాలో పెట్టుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అట్లా ఒక వారం రోజులు కానీ పది రోజులు కానీ మీగడ మొత్తాన్ని కలెక్ట్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఒక వారం రోజులు మీగడి కలెక్ట్ చేసి ఒక డబ్బాలో పెట్టుకున్నాను ఇది వారం రోజులు మేగడండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏం పాడవదు ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మనం కవ్వంతో చిలకాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా మిక్సీ జార్లో చేసుకుంటే ఈజీగా ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తుందండి వెన్నపూస ఆ విధంగా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని వాటర్ యాడ్ చేయకుండా తిప్పుకోవాలండి ఒక ఒక నిమిషం పాటు ఆ విధంగా వాటర్ యాడ్ చేయకుండా తిప్పిన తర్వాత ఈ విధంగా క్రీమీలాగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ వాటర్ యాడ్ చేయకూడదు ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకో మిక్సీ గ్రైండ్ చేయాలి పడే వరకు చేయాలి ఒక రెండు నిమిషాల పాటు తిప్పితే వెన్నపూస పడిపోతుంది ఒక ఎండి చూసారు కదా వెన్నపూస చక్కగా వచ్చింది ఇప్పుడు దీన్ని మనం ఒక వెడల్పాటి గిన్నెలో పోసుకుందాము తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఒక వెడలిపాటి గిన్నె తీసుకొని అందులో మనం ఆ మజ్జిగ వెన్నపూస మిశ్రమాన్ని వేసుకోవాలి అందులో ఇప్పుడు దీన్ని మనం ఈ మజ్జిగలో నుంచి వెన్నపూస మొత్తాన్ని సపరేట్ చేసుకోవాలి చాలామంది పెరుగు మీద మీగడి ఈ విధంగా వెన్నపూసు చేసుకోకుండా వదిలేస్తూ ఉంటారు కదండి చక్కగా ఈ విధంగా పెరుగు మీద మీగడితో మనం వెన్నపూసు చేసుకొని నెయ్యి చేసుకుంటే చాలా ఆరోగ్యంగా ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు ఈ ఈ వెన్నపూస మొత్తాన్ని తీసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు మనం వేరే బౌల్లో వేసుకోవాలి మళ్ళీ వేరే బౌల్లో వేసుకొని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఆ విధంగా వెన్నపూసని మనం వాటర్లో వాష్ చేయడం వల్ల ఆ వెన్నపూసకున్న మజ్జిగ ఫ్లేవర్ మొత్తం పోయి మామూలుగా ఉంటుంది కడగకపోతే మజ్జిగ స్మెల్ వస్తుందండి అది ఆ విధంగా శుభ్రంగా రెండు రెండుసార్లు కడుక్కోవాలి వాటర్లో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఇంట్లోనే హెల్తీగా బయట కొనే నెయ్యిలో చాలా వరకు కల్తీ ఉంటుంది కదా చక్కగా ఈ విధంగా ఇంట్లో తయారు చేసుకుంటే పిల్లలకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి బాండీ పెట్టుకొని అందులో ఆ వెండపూసలు వేసుకొని సిమ్లో పెట్టుకొని కర కరిగించుకోవాలి మీడియం కానీ హై కానీ పెట్టుకుంటే మాడిపోతుందండి కొంచెం లేట్ అయినా పర్లేదు సిమ్లోనే పెట్టుకోవాలి ఆ విధంగా వెన్నపూస మొత్తం కరిగేదాకా కలుపుకోవాలి ఆ విధంగా పైన వైట్ కలర్ నురుగు మొత్తం పోయి ఈ విధంగా వస్తే మనం ఇంకా నెయ్యి రెడీ అయిపోయినట్టేనండి మనకి మరీ ఎర్రగా కాగేదాకా ఉంచకూడదు ఆ విధంగా ఉంచితే చల్లారిన తర్వాత చేదు వస్తుంది అందుకని ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఈ టైంలో కొంచెం అండి మెంతులు యాడ్ చేయడం వల్ల నెయ్యి మంచి సువాసనగా ఉంటుంది తమలపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే తమలపాకు అంద అందరికీ అందుబాటులో ఉండదు కదా మన ఇంట్లో డైలీ ఉండదు కదా మెంతులు అయితే కిచెన్లో ఉంటాయి కాబట్టి మెంతులు కూడా యూజ్ చేయచ్చు ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెంటనే వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే బాండీలో ఉంటే ఆ వేడికి ఇంకా నెయ్యి మాడిపోతుంది అందుకని వేరే గిన్నెలోకి మార్చుకోవాలి ఆ విధంగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవాలి అంతేనండి మనం చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసేసుకోవచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్